ముష్కాలు మరియు మేహనం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శరీరానికి వెలుపల కనిపించే భాగాలు. ముష్కాలు శరీర కుహరం బయట సంచి వంటి ముష్క గోనులలో ఉంటాయి. ఈ ముష్కాలు మరియు మేహనం శరీరానికి లోపల ఒక పొడవైన నాళంతో కలపబడి ఉండడం మనం చూస్తున్నాం. కొన్ని గ్రంథులతో కూడా కలపబడి ఉన్న ఈ నాళాన్ని యురెథ్రల్ కెనాల్ అంటారు. ముష్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 నుండి 2.5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణితి చెందగలవు. అందుకే ఇవి శరీరానికి దిగువన ఒక ప్రత్యేకమైన స్క్రోటం అనే సంచిలో ఉండబడ్డాయన్నమాట. ముష్కాల అడ్డుకోతను పరిశీలించినట్లయితే అది అనేక చిన్న చిన్న గదుల వంటి నిర్మాణాలతో ఉండడం మనం చూడవచ్చు. ముఖ్యంగా దానిలో 2 రకాల కణాలు కనిపిస్తాయి. ఈ చిత్రంలోని తెల్లని భాగాలను చూశారు కదా, అక్కడి నుంచి వచ్చే రసాయనాలు నేరుగా రక్తంలో కలుస్తాయి. టెస్టోస్టిరాన్. ఈ రసాయనాల వల్లనే పురుషులలో గొంతు మారడం, గడ్డం రావడం, దేహదారుఢ్యం వంటివి కనిపిస్తాయి. ఇప్పుడు 2వ రకం కణాలను చూడండి. ఇవి శుక్రోత్పాదక నాళికల్లోని కణాలు. క్షయకరణ విభజన ద్వారా శుక్రోత్పాదక నాళికలలో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు తయారవుతూ ఉంటాయి. ఈ శుక్రకణాలు మైక్రోస్కోప్లో చూస్తే తప్ప కనిపించినంతటి చిన్నవి. వాటి పొడవైన తోకలు చూపించే ప్రత్యేక సర్పిలాకార కదలికల వల్ల ఇవి చలించగలుగుతాయి. స్త్రీలలో ఉత్పత్తి అయ్యే అండాల వలనే పురుషులలో శుక్రకణాలు తండ్రి లక్షణాలన్నీ పిల్లలకు తీసుకెళ్లడానికి కావలసిన క్రోమోజోములను కలిగి ఉంటాయి. ఈ ముష్కంలో మెలితిరిగిన శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ఈ శుక్రోత్పాదక నాళికలలో తయారైన శుక్రకణాలు లేదా పురుష బీజ కణాలు శుక్ర నాళికలలోనికి ప్రవేశిస్తాయి. ఈ శుక్రకణాలికలు ఎపిడిడిమిస్లోనికి తెరుచుకుంటాయి. ఈ ఎపిడిడిమిస్ అనే భాగం బాగా మెలికలు తిరిగిన నాళం. ఇది ముష్కానికి పరభాగంలో ఉంటుంది. శుక్రకణాలు దీనిలో తాత్కాలికంగా నిల్వ ఉంటాయి. ప్రతి ఎపిడిడిమిస్ నుండి ఒక శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలుదేరుతుంది. అది ముష్క గోను నుంచి శరీర కుహరంలోనికి ప్రవేశించి మూత్రనాళికను చుట్టి వస్తుంది. ప్రతి శుక్రవాహికలోనికి ఒక శుక్రగ్రాహిక తెరుచుకుంటుంది. శుక్రకణాల పోషణకు అవసరమైన శుక్ర ద్రవాన్ని ఈ శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేస్తాయి. 2 ముష్కాల నుంచి వచ్చిన శుక్రవాహికలు కలిసిపోయి స్ఖలనాళాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ స్ఖలనాళంలోనికి ప్రోస్టేట్ గ్రంథి, కౌఫార్ గ్రంథి కూడా తమ రసాలను విడుదల చేస్తాయి. శుక్రకణాలతో కూడిన శుక్రం అని పిలువబడే ఈ ద్రవం ప్రసేకం ద్వారా స్త్రీజీవి శరీరంలోనికి ప్రవేశపెట్టబడుతుంది. పురుషులలో మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటికి విసర్జించడం కూడా ప్రసేకం పనే. డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీరు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలను, పనితీరును అర్థం చేసుకున్నారు. దానికి గాను ఈ వీడియో మీకు సహకరించిందని నేను భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.